ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 120 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 100 గ్రామాలకు పల్లె ప్రగతిలో భాగంగా ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ కలలు నిజం చేస్తూ, పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ కలల్ని నిజం చేస్తూ ప్రతి పల్లె పట్టణాలకు దీటుగా ఎదగాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల్ని రక్షించడానికి ట్రాక్టర్ తో పాటు ఒక నీటి ట్యాంకర్ కూడా అందిస్తున్నట్టు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తెలిపారు. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని ప్రతి పల్లెను సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి పేరు మీద 30 రోజుల ప్రణాళిక తీసుకుని అదే రకంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొనసాగింపుగా ప్రతి నెల 10 రోజులు పల్లె ప్రగతి కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు అభివృద్ది కార్యక్రమాలు కానీ గ్రామాన్ని బాగు చేసుకునే కార్యక్రమంలో కానీ ప్రజల్ని భాగస్వామ్యం చేసి అధికారుల సమన్వయంతో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా హరితహారంలో నాటిన మొక్కల్ని బతికించడానికి కానీ గ్రామంలో పారిశుద్ధ్యం కోసం చెత్త తొలగింపు కోసం కానీ ట్రాక్టర్లు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ప్రతి గ్రామ పంచాయతీకి రాష్ట ప్రభుత్వం ట్రాక్టర్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రధాన గ్రామాలతో పాటు చిన్న గ్రామ పంచాయతీలకు సైతం ఈరోజు ట్రాక్టర్లను ఇచ్చి ఒకవైపు పరిశుభ్రతని పాటించడంతో పాటు రెండో వైపు హరితహారాన్ని మొక్కల్ని నాటిన వాటిని బతికించుకోవడానికి ట్యాంకర్లను కూడా ఒక ట్రాలీతో పాటు ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేసి రాష్ట ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఒప్పుకొని జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు 120 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 100 ట్రాక్టర్లని గ్రామ పంచాయతీలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి నాటి గాంధీజీ అన్నట్టు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఒకవైపు రోడ్లు అయిపోయి కమ్యూనికేషన్ వ్యవస్థ సెల్ టవర్లు ఏర్పడిన తర్వాత పట్టణాల నుంచి అన్ని రకాలైన సౌకర్యాలు గ్రామాలకు వ్యాపించిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా ఉండాలనే ఆలోచనతోనే పాతబడ్డ భావాన్ని పోల్చడంతో పాటు ఊరికి స్వాగతం పలికే పెంట దిబ్బలను తొలగించి ఈరోజు ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుకున్న దాంట్లో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యమై ప్రజల సమన్వయంతో అభివృద్ది కోసం